సార్, ఇప్పుడు రెండు విషయాలు సార్ చెప్పండి. సినిమా ఇండస్ట్రీ మీద రాజకీయ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు, చాలా సీరియస్ అయింది. ఒక సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా, కీలక వ్యక్తిగా మీరు దీని మీద సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా కంటే కూడా ముందు ఈ దేశంలో పౌరుడిగా, దేశ పౌరుడిగా ఈ బాధ్యత గల పదవుల్లో ఉన్నవాళ్ళు, అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటువంటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి. ఇప్పుడు నిన్న కొండా సురేఖ గారు చేసిన స్టేట్మెంట్ పర్టికులర్గా, ఆవిడ చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్, మినిస్టర్గా ఉన్నారు. ఆవిడకి ఏం తెలుసో ఏం తెలియదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కూడా ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఎవరి పేర్లు అయితే ఆవిడ ఇస్తారో వాళ్ళు విక్టిమ్స్ అవుతారు. విక్టిమ్స్ పేర్లు చెప్పకూడదు అని గైడ్ లైన్స్, అట్లీస్ట్ గైడ్ లైన్స్ అయినా ఫాలో, మినిస్టర్లే గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఇంకెవరు ఫాలో అవుతారు? మేము మాలాంటి వాళ్ళు మొన్న మీటింగ్ పెట్టి ఛానల్స్ అంతా బొమ్మలేస్తున్నారు, వేయకూడదు, పేర్లు చెప్పకూడదు అని మేము చెప్పాము. మరి మంత్రులే తప్పులు చేస్తుంటే ఈ చిన్న చిన్న వాళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారు పాపం? సో ముందు గైడ్ లైన్స్ తెలుసుకోవాల్సిన అవసరం మంత్రులకి, ఎమ్మెల్యేలకి, వీలైతే క్లాసులు పెట్టి ప్రభుత్వాలు వాళ్ళందరికీ ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అని ఆలోచించాలి. అయిపోయినాక టార్గెట్స్ చేసి, సినిమా వాళ్ళని టార్గెట్ చేసి చెప్పడం అనేది చాలా తమాషా అయిపోయింది, ఈజీ అయిపోయింది. అంటే వీళ్ళు ఏం చేసినా ఊరుకుంటారు, ఏం చేసినా పడతారు అనేది చాలా ఎక్కువగా ఉంది వీళ్ళందరికీ. ఇది రైట్ కాదు. నిజంగా ఊరుకున్నంతకాలం ఊరుకుంటారు, తిరగబడే రోజు వచ్చినప్పుడు ఎప్పుడైనా తిరగబడతారు. తిరగబడే రోజు రాకుండా ఉండాలని, తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. రెండు పాయింట్స్, ఇప్పుడు ఒక ఏకతాట మీదకి వచ్చారు, ఇది చాలా శుభపరిమాణం, కానీ అప్పుడు చంద్రబాబు వైఫ్ అప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఎందుకని ఒక ప్రశ్న వస్తుంది. దానికి దీనికి సంబంధించి సినిమాని గురించి కదా మనం మాట్లాడుతున్నాం, సినిమాని గురించి కదా మనం మాట్లాడుతున్నాం. సినిమాని గురించి మాట్లాడుతున్నాం, మన ముఖ్యమంత్రి అంటో, చంద్రబాబు అంటో, తెలుగుదేశం అంటే ఇవన్నీ కాదు. మనం రాజకీయాల్లోకి వెళ్ళబోకున్నాం, మనం ఇక్కడ ఉన్నాం కదా. ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీని గురించి మాట్లాడదు. సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్, ఒక హీరోల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడడం, అది మాట్లాడినప్పుడు అది వేరే వేరేగా మాట్లాడదాం, అప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడడం. జానీ మాస్టర్ వైఫ్ ఒకటి కంప్లైంట్ చేశారు కమిటీకి, అంటే తన పర్సనల్గా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దాని మీద ఏం సార్? అంటే కమిటీ కంప్లైంట్లు తీసుకోవారు, కమిటీకి వాళ్ళకి వాళ్ళ విట్నెస్లు తీసుకుంటాం, కానీ కమిటీ రిపోర్ట్స్ ఏం తీసుకోం. ఆవిడ రిపోర్ట్ ఇచ్చింది, ఛాంబర్కి ఇచ్చింది. దానికి సంబంధించి బయట పెట్టే అవకాశం మీరు ఫుల్ అంటే మాది రిపోర్ట్ వచ్చినాక బయట పెడతాం. రిపోర్ట్ రావాలంటే టైం పడుతుంది, ఇట్ టేక్ సమ్ టైం, ఫ్యూ డేస్. ప్రధానంగా ఒక ఆరోపణ అంటే జానీ మాస్టర్ మీద మీరు పదవిని తొలగించారు, కానీ ఆ అమ్మాయి కార్డు విషయంలో ఎలాంటి తీసుకోలేదు అనేది ఒక ఒక విమర్శ ఉంది, దాని మీద ఏం చేయాలి? కార్డు ఆ రోజు చెప్పాను, కార్డు ఇస్తున్నామని చెప్పారు. కార్డు యూనియనే చెప్పింది, నేను చెప్పాను మధ్యలో. యూనియన్ అంతకు ముందే వచ్చి కార్డు ఇచ్చేస్తున్నామని చెప్పింది, కార్డు కూడా రెడీ అయిపోయి ఉంది, ఇస్తారు. బట్ మిగిలినవి సాల్వ్ అయినాక ఎవరికి ఎవరు శిక్ష పడాలి, ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి అనేది తెలియదు కదా మనకి. ఇంకా అది ఏం జరిగితే రెడ్డి బట్టలిప్పి అక్కడ కూర్చున్నప్పుడు కూడా మీ కమిటీ కూర్చోలేదు, జానీ మాస్టర్ విషయంలో ఎలా కూర్చున్నారు అని మీరు అనుకుంటే నా తప్పు కాదు. అది మీకు తెలియని విషయాలు మీరు ఎక్కువ మాట్లాడదు. నట్టి కుమార్ కూడా అదే కామెంట్ చేశారు. ఆయన అంటే నేను ఆయనకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. ఇప్పుడు మీరు మేమేం చేస్తున్నాం అనేది మీకు తెలియదు, మీరు తెలుసుకుంటే మాట్లాడండి. ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్ ఆర్ ఇనఫ్ ఎవిడెన్స్ ఇన్ దట్, ప్లీజ్ స్పీక్, నేను ఐ విల్ స్పీక్ అవుట్. కొన్ని మేము చెప్పకూడదు అనుకున్నా చెప్పుకో, చెప్పాలనుకునే చెప్తాం. ఇది కూడా మీడియాలో ముందు వచ్చింది కాబట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాము మేము. ప్రెస్ బయటకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడాము, లేకపోతే మేము మాట్లాడమని చెప్పాము. మాట్లాడకూడదు కూడా, ఇప్పుడు కూడా మాట్లాడకూడదు. సో అంతే తప్ప మీరు చేయలేదు, ఏం చేయలేదు, ఈ చేయలేదు అంటారనే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. అలాగే మేము చేస్తున్నాం బాబు అని చెప్తానికి మీరు చేయలేదు చేయలేదు అంటే నేనేం చెప్తాను? థ్యాంక్ యూ.